ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. జీవుల్లోకెల్లా మనుషులకు అత్యంత సంక్లిష్టమైన శరీర నిర్మాణం ఉంటుంది. ఇది ఎంతటిదంటే శాస్త్రవేత్తలు ఇప్పటికీ మన శరీరంలోని రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు వారి కష్టం ఫలించి శరీరం గురించి కొత్త విషయాలు తెలిస్తే, మరికొన్నిసార్లు అనుకోకుండా ఈ రహస్యాలు బయటపడుతూ ఉంటాయి. అలాంటి ఓ సర్ప్రైజింగ్ విషయాన్ని నెదర్లాండ్ శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. నోటిలో లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంథులు మొత్తం మూడున్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటివరకు చెబుతూ వచ్చారు. నాలుక కింద ఒకటి ఉంటే దవడ భాగంలో మరో రెండుంటాయి. ఆహారం రుచి తెలిసేందుకు, అది సులువుగా జీర్ణమయ్యేందుకు లాలాజలం ఎంతో అవసరం. అయితే నెదర్లాండ్స్కు చెందిన శాస్త్రవేత్తల బృందం తాజాగా మరో లాలాజల గ్రంథిని కనుగొన్నారు. గొంతు వెనుక భాగంలో ఇది ఉన్నట్టు వీరు తెలుసుకున్నారు. నెదర్లాండ్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో జరిగిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి నెదర్లాండ్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రోస్టేట్ క్యాన్సర్ పై మరింత అవగాహన కోసమని ఈ అధ్యయనాన్ని ప్రారంభించింది. ఇందుకోసం శాస్త్రవేత్తలు పిఎస్ఎంఏ పెట్ సిటీ స్కాన్ సహాయం తీసుకున్నారు. క్యాన్సర్ కణితి శరీరంలో ఏ భాగాలకు వ్యాపించిందో తెలుసుకోవడమే ఈ అధ్యయనం అసలు లక్ష్యం. ఈ క్రమంలో వారు దాదాపు 1.5 అంగుళాల పొడవున్న గ్రంథుల్ని కనుగొన్నారు. వీటికి వారు ట్యూబేరియల్ సెలైవరీ గ్లాండ్స్ అని పేరు పెట్టారు. కొత్త గ్రంథి కనుగొన్న ప్రాంతాన్ని వైద్య పరిభాషలో నాసోఫారింగ్స్ అంటారు. ఈ ప్రాంతంలో లాలాజల గ్రంథులేవి ఉండే అవకాశం లేదని శాస్త్రవేత్తలు ఇంతకాలం భావిస్తూ వచ్చారు. కానీ తాజా అధ్యయనంతో వారి అంచనా తప్పని తేలిపోయింది. మానవ శరీరం రహస్యాల్ని ఛేదించడం అంత సులభం కాదని మరోసారి స్పష్టమైంది. ఈ భాగంలో లాలాజల గ్రంథులు ఏవీ ఉండవని మేము ఇంతకాలం భావిస్తూ వచ్చాం. దీన్ని బట్టి మేమెంత ఆశ్చర్యపోయామో మీరే అర్థం చేసుకోండి అంటూ ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఈ గ్రంథులు క్యాన్సర్ చికిత్సలో కీలకం కానున్నాయని తెలిసింది. కొత్తగా కనుగొన్న ఈ గ్రంథులు మెదడు మెడలోని క్యాన్సర్ కణితుల చికిత్సలో ఎంతో కీలకం కానున్నాయని అధ్యయనంలో పాల్గొన్న ఆంకాలజిస్ట్ ఊటర్ ఓజెల్ తెలిపారు. ముఖ్యంగా రేడియేషన్ ద్వారా చికిత్స చేసే సమయంలో ఈ కొత్త గ్రంథులపై ప్రభావం పడకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అలా కాని పక్షంలో ఇవి దెబ్బతిని క్యాన్సర్ రోగుల్లో కొత్త సమస్యలు తలెత్తుతాయని, మాట్లాడడం ఆహారం నమలడం మింగడంలో ఇబ్బందులు పడతారని వారు చెప్తున్నారు. ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి.